దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. దేవుని కృపను బట్టి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయములో మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయములో యిర్మీయాతో దేవుని భక్తు దేవుడు చెప్తున్న మాటను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయములో మా 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అనే దేవుని యొక్క వాక్కు. అందుకు, అయ్యో ప్రభువా, యెహోవా చిత్తగించుము, నేను బాలుడును, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. నేనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవాలని నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలనని వారికి భయపడకుము, నేను నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయించు. ఇవన్నీ కూడా ఆ బాలుడైనా లేకపోతే యిర్మీయా ప్రవక్తతో చెప్తున్న మాటలు ఆలోచన చేసినట్లయితే, నిజమా యిర్మీయా జీవితంలో యిర్మీయా గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, దేవుడి జనంగమా, యిర్మీయా భక్తుడి జీవితంలో సంతోషము కానీ సమాధానము కానీ లేకపోతే ఒక వివాహ జీవితము కూడా లేదు. కానీ దేవుని కొరకు వివాహము లేకపోయినా, పిల్లలు లేకపోయినా, సమాధానముతో లేకపోతే సంతోషం లేకపోయినా, ఇస్రాయేల్ ప్రజల కొరకు ఆ దేవుడు చెప్పిన మాటకు లోబడి ఇస్రాయేల్ ప్రజల కొరకు జీవించడానికి ఒక ప్రవక్తగా, ఇస్రాయేల్ 4 రాజులను ఎదుర్కొనే ఒక ప్రవక్తగా యిర్మీయా ప్రవక్త మనకు కనబడుతూనే ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 585 నుండి 580 మధ్య కాలంలో పరిచర్ చేసి మరి అనేకులను హెచ్చరించే ఒక ప్రవక్తగా కూడా కనబడుతున్నాడు, విలపించే ఒక ప్రవక్తగా కనబడుతున్నాడు. ఈ బబులోను రాజు కాలంలో, నెబుకనేజర్ కాలంలో ఇస్రాయేల్ ప్రజలను హెచ్చరించాడు. ఇస్రాయేల్ రాజులు, ఇస్రాయేల్ ఏలే రాజులు, 4 రాజులు, యెహోవాకీం, ఈ 4 రాజులను హెచ్చరించే ఒక ప్రవక్త కనబడుతున్నాడు. కానీ ఎక్కడ కూడా వారి పాపమును విడిచిపెట్టేవారు కాదు. ఎక్కడ కూడా వారి దేవుని మాటలను విన్నారు, దేవుని మాటల గురించి ఆలోచన చేశారు, కానీ ఎక్కడా దేవుని యొక్క మాటకు లోబడే బిడ్డలుగా జీవించలేదు. సచేత ఏమైంది, ఆ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయం పట్టబడ్డది, యెరూషలేమును పట్టబడ్డది. ఆ యొక్క మొదటి దండయాత్రలో లేకపోతే చూసినట్లయితే సుమారు 10,000 మందిని చెరలోనికి, నెబుకనేజర్ కాలంలో చెరలోనికి పట్టుకుపోయారు. ఆ కాలంలోనే మరలా దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురును కూడా పట్టుకెళ్ళినట్లుగా కూడా చరిత్ర చెప్తుంది. అయినప్పటికీ కూడా ఆ 36వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే, 19వ అధ్యాయం కూడా గమనించినట్లయితే, 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ఈ దేవుని యొక్క వాక్యం చెప్తుంది 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో అంటుంది, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమై వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోయి అక్కడ నా మాటలు నీకు తెలుపుదును, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద తన పని చేయుచుండును, కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి యొక్క కుండను చేసును. విడిపోయిన కుండ లేకపోతే ఈ యొక్క మట్టి లేకపోతే ఆలోచన చేసినట్లయితే పాడైపోయిన ఇస్రాయేల్ జనాంగానికి, చెదిరిపోయిన యూదులకు, లేకపోతే చెరపట్టబడిపోతున్న యూదులకు, లేకపోతే యెరూషలేములో ఉన్న జనాంగానికి సాదృశ్యముగా ఉంది. కానీ దేవుని యొక్క మాటకు విధేయత చూపి దేవుని యొక్క ప్రేమకు ఆ ప్రజలను హెచ్చరించే ఒక ప్రవక్తగా నిలబడ్డాడు. తద్వారా యిర్మీయా గ్రంథంలో ఉన్న 16వ అధ్యాయంలో తన యొక్క సొంత కుటుంబీకుల చేత లేకపోతే ఆ యొక్క స్నేహితుల చేత హెచ్చరించబడ్డాడు, రాజుల చేత హెచ్చరించబడ్డాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వారి యొక్క యిర్మీయా యొక్క మాటను అవిధేయత చూపించారు తప్ప విధేయత చూపించిన వారిగా కనబడలేదు. ఈ జిగట మన్ను లేకపోతే ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు, నిజముగా ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడి జనాంగమా, మనము జిగట మట్టిగా మనం ఉన్నాం, పరమ కుమారు ఆయన ఉన్నాడు, మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన యోగ్యకరమైన పాత్రగా
వాడుకుంటాడు, లేకపోతే ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం నిలబెడతాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా రోమాపత్రిక, అపోస్తుడైన పౌలు రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయములో ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది రోమాపత్రిక 9వ అధ్యాయములో రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనములు గమనించినట్లయితే దేవుడి జనాంగమా 20వ వచనం అంటుంది, అవును గాని ఓ మానవుడా దేవునికి ఎదురు చెప్పుట నీవెవడివి, నన్ను ఎందుకు ఇలాగ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా, ఒక మట్టి ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనతిహీనతకును చేయుటకును మట్టి మీద కుమ్మరవానికి అధికారము లేదా. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, ఒక మట్టిలో నుంచి ఘనత వహించడానికి ఘనత లేకుండా ఉండడానికి మట్టి మీద అధికారం ఎవరికి ఉంది? ఆ మట్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి, అనగా ఆ యొక్క పాత్రలను తయారు చేసే ఆ యొక్క ఎవరైతే ఆ కుమ్మరవాడు ఆ తనకు ఇష్టము తన యొక్క హృదయముల ఆలోచన చేసిన ప్రకారముగా ఆ యొక్క పాత్రలను చేసినప్పుడు తన హృదయములో నిశ్చయించుకున్న దానిని బట్టి ఆ యొక్క పాత్రలను చేస్తాడు. కొన్ని ఉదాహరణకు కొన్ని ఏం చేస్తారు, వంటలు వండుకునే పాత్రలు, ఇప్పుడు అంటే అందరూ స్టీల్ పాత్రలు కుక్కర్లు అన్ని చేస్తున్నారు, కానీ పూర్వ దినాల్లో గమనించినట్లయితే కొన్ని వంట వండుకునే మట్టి పాత్రలు, కొన్ని చక్కగా కూజాలు, నీళ్ళ తాగే మంచి కూజాలు, విలువైన పాత్రలు ఉండేవి, విలువ లేని పాత్రలు ఉండేవి. అలాగని చెప్పి ఆ యొక్క పాత్ర ఏమైనా ఆ యొక్క సృష్టించిన ఆ పాత్ర తయారు చేసిన కుమ్మరవాణి దగ్గరికి ఏ రోజైనా వెళ్ళి అడగగలిగిందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన విశాఖపట్నంలో జగదంబ సెంటర్లో ఆ కుమ్మర వీధి ఉంది, ఆ దస్పల్ల మెయిన్ గేట్ ఎదురుగుంటానా, అక్కడికి వెళ్తే రకరకాలమైన వస్తువులు కనబడతాయి దేవుడి జనాంగమా, కానీ అక్కడ రకరకాలమైన వస్తువులు ఆ మట్టితో తయారు చేయబడిన పాత్రలు అన్ని కనబడతాయి, కానీ ఏ రోజైనా సరే నన్ను ఎందుకు ఈ రకంగా సృష్టించో ఈ రకంగా చేసావని ఏ రోజు కూడా మట్టి తన సృష్టి తన యొక్క తయారు చేసిన యజమానుని అడిగే ఆలోచన లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు యెరూషలేం మీదకి లేకపోతే ఆ యొక్క ఆ ప్రాంతం మీదకి నలుగురు రాజుల చేత పట్టబడతారు, ఆ యొక్క యుద్ధాలు వస్తాయి, లేకపోతే కరువు చేత బబులోను దేశానికి అనేక మన యవనస్తులు ఆ చెరకు పట్టబడతారని ప్రవచించినప్పటికీ కూడా ఏమైంది, మాకేమీ జరగలేదులే, మాకేమీ తెలియదులే, మాకు ఎటువంటి యొక్క కీడు రాదులే అని ఒక నిర్లక్ష్యంతో వారు జీవించారు. కాబట్టి ఆ చెరలో ఆ యొక్క బబులోను రాజ్యంలో చెరలోని పట్టబడ్డారు వారందరూ కూడా. దానియేలు వెళ్ళిపోయాడు, తర్వాత వారి స్నేహితులు అనన్య మిషాయిల్ అజరియా ఈ ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్ళిపోయారు. మంచి యవనస్తులైన మంచి అందగాలైన సుమారు 10,000 మందికి పైగా ఆ బబులోను దేశంలో చెరకు కోల్పోయారు. తర్వాత ఆ దేవాలయం అంతా పాడు చేయబడ్డది కూడా. దేవుడి జనాంగం ఎందుకు నేను చెప్తున్నానంటే మట్టి ఎప్పుడు కూడా తన యజమానుడి మీదకి లేకపోతే ఆ యొక్క సృష్టించిన సృష్టికర్త మీదకి తిరగబడ్డానికి వీల్లేదు. ఒకసారి ఒక చెక్క మొక్క కానీ ఒక వడ్రంగి వాడి చేతిలో పెట్టినట్లయితే అది కొన్ని పాత్రలు స్టూలు చేయొచ్చు, మంచము చేయొచ్చు, బెంచులు చేయొచ్చు, కొన్ని వాడుకునే పాత్రలు చేయొచ్చు, అంతేగాని ఈ రకముగా ఎందుకు చేసావని ఆ యొక్క యజమానుడి మీద తిరగబడ్డానికి వీల్లేదు. కానీ ఇస్రాయిల్ ప్రజలు అనగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు క్రైస్తవులమైన మనము ఈ లోకంలో కొన్ని పరిస్థితుల వైపు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఏమని అంటుందో, ప్రభు నాకే ఎందుకు ఈ సమస్యలు, నన్నే ఎందుకు ఈ రకమగా, నా కుటుంబానికే ఎందుకు ఈ పరిస్థితి, నిజమగా నీ ఉన్నావా లేకపోతే నిజమా అనని చెప్పి ఆ కొన్నిసార్లు మన హృదయంలో ఆ ప్రశ్నలు ఆ వేదనలు ఆ యొక్క పరిస్థితులు గుండా వెళుతున్న పరిస్థితి వస్తుంటది. కానీ ఒకసారి ఆలోచన చేసినట్లయితే అది యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనములో చూసినట్లయితే యెషయా గ్రంథం 29:16లో దేవుని యొక్క వాక్యం అంటుంది 16, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగిన చెయ్యబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చెయ్యలేదని చెప్పవచ్చునా? ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా భక్తుడు చెప్తున్న మాట 29:16లో అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగిన చెయ్యబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చెయ్యలేదు అని చెప్పవచ్చునా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడి జనాంగమా,
అయ్యో దేవుడు లేడు, దేవుడు లేడని లోకము చాలా సార్లు, లేకపోతే లోకస్తులు అందరూ అనుకుంటుంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుడు ఎంత, దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ఒక్కసారి మనం బయటికి వెళ్ళి చూస్తే, ఈ సృష్టిని చూసినప్పుడే దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క జాలి మనకు కనబడుతూనే ఉంటది. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఒకసారి, దేవుడి జనాంగమా, కుమ్మరికిని మట్టికిని భేదము లేదు, ఎంచదగిన చెయ్యబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి అతడు నన్ను చెయ్యలేదని చెప్పదగిన, అరే నన్ను దేవుడు ఎలా చేశాడు, నీ దేవుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు ఉంటే అది చెయ్యి ఇది చెయ్యి అని వేదాంతులు లేకపోతే అనేక రకరకాలైన ప్రశ్నలు వేస్తూ ఆలోచన చేసినట్లుగా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనలను ఆది కాండంలో చూసినట్లయితే ఆయన ఆయన మట్టిని తీసి ఆయన స్వరూపములో మనల్ని చెక్కబడి ఆయన మన నాసిక రంధ్రములో ఆయన ఊపిరి ఊదితే మనము జీవాత్మాయం, మనుషుడు మాయ. మొదట ఆదాము మొదట అవ్వమ్మను సృష్టించాడు, మట్టితో ఉన్న సంబంధం మనది, మనం ఎప్పటికైనా మట్టి వారమే. ఒకసారి ఆలోచన చేద్దాం, ఇదంతా మనుషులు మర్చిపోయి ఒక కుటుంబములో చక్కగా నలుగురు అక్క చెల్లెల్లో, నలుగురు అన్నదమ్ములో, లేకపోతే ఎవరో ఒకరు పుట్టి పెరిగి ఉంటారు. చిన్నప్పుడు అంతా బాగానే పెరుగుతారు, అన్ని బాగానే ఉంటాయి. ఆ తల్లిదండ్రులు తెచ్చిన దాంట్లో చక్కగా వండుకొని తినుకొని, లేకపోతే చక్కగా స్కూల్కి వెళ్ళడం, అన్ని బాగానే ఉంటాయి. వారి బట్టలు చాలకపోతే వీడు వేసుకుంటాడు, వీడి బట్టలు చాలకపోతే ఆ తమ్ముడు బట్టలు, అన్నయ్య అన్నయ్య బట్టలు, తమ్ముడు, ఈ రకంగా అన్ని వెళ్ళిపోతాయి. కానీ వారు పెరిగి పెద్దవారైన తర్వాత కొంచెం, లేకపోతే వయసు వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత, తొలినాళ్ళు చిన్నతనములో ఉన్న ప్రేమ ఆ పెద్ద అయిన తర్వాత, లేకపోతే వివాహములు అయిన తర్వాత ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థమవు. ఒకసారి ఆలోచన చేద్దాం, కుటుంబ వ్యవస్థలో కానీ, లేకపోతే లోకములో కానీ, లేకపోతే అన్ని దిక్కులో కూడా ఎక్కడ చూసినా ఆ చిన్నతనంలో, నేను చాలాసార్లు ఆలోచన చేస్తుంటాను, ప్రభు ఒక్కొక్కరు ఆ చిన్నతనంలో ఎంత ఐక్యతంగా, ప్రతి చిన్న గృహములో ఒకే రూములో ఒకే గదిలో అందరూ కలిసి ఉంటారు, ఆ చిన్న పాత్రలో వండుకున్న దాన్ని అదే సరిపెట్టుకుని తింటారు, వస్త్రాలు చాలకపోతే ఆలి వీలి వీలి వాలివి మరి వేసుకొని చక్కగా కాలం గడిచేవారు. పెరిగి పెద్దవారే వివాహములు జరిగిన తర్వాత ఈ ఆ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభువా, ఆనాడు పొందిన ప్రేమ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభువా అని ఆలోచన చేసుకుంటాం. దేవుడి జనాంగమా, ఏమైంది ఆలోచన చేసినట్లయితే, మనుషుల్లో స్వార్థం, ధనాపేక్ష, లేకపోతే లోకములు లోకం వెంబడించడం, లోకాన్ని పట్టుకొని వేలాడడం, తనను సృష్టించిన సృష్టికర్తని మర్చిపోయి ఈ సృష్టిని వెంబడించడం దేవునికి వ్యతిరేకంగా కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మరో మాటను మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం అదే యెషయాగ్రంథం 45 అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 45 అధ్యాయం 16 వచనములో కూడా, 45 అధ్యాయం 16 వచనములో దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారే వారందరూ విస్మయింపునందుదురు, ఒకడును మిగలకుండా అందరును కలవరపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహములు లేకపోతే లోకమును, లేకపోతే లోకాశలను వెంబడించిన వారు, వీరు కూడా యిర్మీయా ప్రవక్త హెచ్చరించుచున్నప్పుడు ఎటువంటి పాపంలో జీవించారు తెలుసా దేవుడి జనాంగమా? పసిపిల్లలను బలి ఇచ్చి ఆ దేవాలయంలో అనేకమైన పాపములను చేసిన వారుగా ఆ యొక్క ఇస్రాయేల్ జనాంగం ఆ దినాల్లో జీవించేవారు. లేకపోతే ఆ ఇస్రాయేల్ ప్రజలను ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడి జనాంగమా ఒక వైన్ కప్పుతో, లేకపోతే ఒక మద్యపు పాత్రతో దేవుడు పోల్చాడు ఒక్కొక్కసారి, అంత ఉద్రేకముతో ఆ యొక్క కోపం, వేదన. అందుకే నలుగురు రాజులకి ఆ యొక్క ఆ చెరలోనికి అప్పగించడానికి వారి బానిసలు గెలిపోయారు. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యములు, అన్య దేవతల వైపు తిరిగిపోయారు వారందరూ కూడా. యిర్మీయా ఎంతగానో హెచ్చరించినప్పటికీ, యిర్మీయా ఎంతగానో బతిమలాడినప్పటికీ కూడా వారి హృదయములు ఏమైపోయాయి? కాఠిన్యమైపోయాయి. మనకు సుపరిచితమైన మాట 3:3, యిర్మీయా గ్రంథంలో ఉన్న 3:3 అంకి మనకు తెలుసు కదా, 3:3 అంకి ఏమనుంది, నాకు మొర్ర పెట్టుము నేను నీకు చెప్పాలి, మీ పెదాలు చూడాలి, నాకు మొర్ర పెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చిదును, గృఢమైన సంగతులను నేను మీకు తెలియచేతను. 3:3 ఉన్న మాట అది, అర్థమవుతుందమ్మా? కానీ ఏ రోజు కూడా వారు దేవుని వైపు తిరగలేదు, కానీ హెచ్చరించిన మాట, ఒక ప్రవక్త చెప్తున్న మాట నిర్లక్ష్య స్వభావంతోనే వారు జీవించారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా యిర్మీయాకు పర్మిషన్ లేదు,
ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేని కాలం. 36వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, అక్కడ బారాకు అనే ఒక స్నేహితుడి ద్వారా తన యొక్క మా దేవుడు చెప్పుచున్న మాటలన్నీ రాయిపించి ఆ యొక్క గ్రంథపు చుట్టల ద్వారా ఆ యొక్క రాజుకు వినిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనంలో, యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనంలో, నేను యూదావారికి చేయనుద్దేశించిన కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గములను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. యిర్మీయా అనే యిర్మీయా కుమారుడైన బారాకును పిలవనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలని యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో రాసిన. అర్థమవుతున్నామా? అర్థమవుతుంది. యిర్మీయా మాటలను బారాకును ఒక తన యొక్క స్నేహితుడి ద్వారా గ్రంథ ఆ యొక్క మాటలన్నీ రచించి ఎక్కడికి యిర్మీయా ఆ రాజు దగ్గర వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అక్కడ మన ఆ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మాటని ప్రకటించి చెప్పడానికి కూడా పర్మిషన్ లేకపోయినా బారాకును ఒక వ్యక్తి ద్వారా ఆ యొక్క దేవుడు చెప్పుచున్న మాటలను తన యొక్క మధ్యవర్తి ద్వారా ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలను హెచ్చరించాడు. 36వ అధ్యాయం తర్వాత సమయం తీసుకొని చదవండి. ఈరోజు దైవ సేవకుల ద్వారా అనేకమైన మాటలను మనల్ని హెచ్చరించుచున్నప్పటికీ కూడా ఆ క్షణం మాత్రమే బారాక్ స్థానంలో ఒక్కొక్కసారి దేవుడు మనతో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రజలు ఏ రకముగా అయితే ఆ హృదయములో ఆ క్షణానికి సూపరు లేకపోతే ఆ క్షణానికి భక్తిగా ఆ క్షణానికి అనే ఆ క్షణముకు మాత్రమే ఉంటున్నారు, కానీ వారు విడిచిపెట్టినట్లుగా మరలా పరిస్థితులు మరలా లోకము మరలా సమస్యలు మరలా అవి ఇవి వచ్చినప్పుడు దాన్ని మర్చిపోయి ప్రభువా అని చెప్పి మనం ఏమైపోతున్నాం, మట్టి ఆ కుమ్మరివాన్ని ఎదిరించినట్లుగా దేవుణ్ణి మనము అనేక సార్లు దేవుని మనస్సును ఒప్పించేవారుగా అయిపోతున్నామేమో. ఒకసారి పరిశోధన చేసుకుందాం, దేవుడి జనాన్ని ఒకసారి పరిశోధన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం అనేది కదా, అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 8వ వచనం అంటుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్నును, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరమును నీ చేతి పని అయి ఉన్నాము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. మనందరం ఎవరు? మీ దేవుడి చేతి పని అయి ఉన్నాం, దేవుని సృష్టి అయి ఉన్నాము. ఆలోచన చేద్దాం, దేవుడి సృష్టి అయి ఉన్నాం. నేను ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు ఒక మాట ఒకసారి చెప్పను లేదు, నాకు గుర్తు లేదు, కానీ దేవుడి జనాంగమా, ఈ లోకములో విలువ ఏ దేనికి ఉందంటే మనిషి బ్రతుకున్నప్పుడు విలువ ఉంటుంది, జంతువులకు చనిపోయిన తర్వాత విలువ ఉంటుంది. మీకు తెలుసా? మనిషి బ్రతుకున్నప్పుడు విలువ ఉంటుంది, జంతువులకు చనిపోయిన తర్వాత. ఉదాహరణకే చెప్తున్నాను సోమా, ఎలాగ విలువ ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే మన తలకి ఏమాత్రం విలువ ఉండదు. ఒకవేళ మనం ఈ భూలోకంలోని విడిచి పరలోక రాజ్యము ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు, కానీ జంతువులు ఒక మేక తలకాయని చూసుకున్నట్లయితే దాన్ని 300, 400, 500 కొనుక్కుంటారు. అర్థమవుతుందా? 1000 రూపాయలు అంట మా సహోదరులు చెప్తున్నారు. తెలుసమ్మా, మన మన సంఘంలో ఉన్న సచివతమ్మ ఒక సహోదరి ఆ కొండ మీద ఉంది, శాంతమ్మ గారు ఇంటి పక్కన ఉంటారు, ఆవిడ అక్కడే వ్యాపారం చేస్తారు. ఎందుకు నేను చెప్తున్నా అంటే మనిషి తలకు లేని విలువ జంతువుల తలకి మాత్రం ఉంది. ఎందుకు చెప్తున్నంటే ఇదంతా మట్టి, మట్టి శరీరము కొరకు మనిషి పాకులాడుతూ అనేక రకరకాలుగా జీవిస్తున్నాడు, కానీ దేవుని మాటకు మాత్రం అవిధేయత చూపిస్తూనే ఉన్నాడు, దేవుని మాటకు అవిధేయత చూపిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము ఎవరమనో ఆయన చేతి పని ఉన్నాం, ఆయన చేతి పని ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం, ఎలాగ ఆ మట్టి అసలు ఆ కుమ్మరివాడు ఏ రోజైనా మనం ఆలోచన చేసినట్లయితే ఆ కుమ్మరివాడు ఆ పాత్రలు తయారు చేయడానికి ఆ మట్టిని తయారు చేయడానికి ఊరకనే కొండ మీద ఉన్న మట్టిని తీసుకొని వచ్చాడు, తీసుకురాడు. అర్థమవుతుందా? లేకపోతే రాళ్ళు రప్పలతో కలిసిన మట్టిని తీసుకొచ్చాడు, మెత్తన మట్టి, చాలా స్మూత్ అయిన మట్టి. అర్థమవుతుందా?
చాలా మంచి మట్టి, మన చర్చి ముందు మొక్కలు వేసాం, చాలా మంచి మట్టి. ఆ మొక్కలేక ముందు మట్టి మన సోదరులు అక్కడిక్కడ తిప్పించారు, చాలా ఆ మట్టి అంతా బాగాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ఒక పాత్ర ఒక పాత్ర తయారు చేయాలంటే ఆ కుమ్మరివాడు ఆ ఒక పొలమును, ఒక ఎకరా పొలమునో అర ఎకరా పొలమునో లీజుకో లేకపోతే ఒక కొండమో చేస్తాడు. చేసిన తర్వాత అందులో శ్రేష్టమైన మంచి మట్టి భాగాన్ని ఎంచుతాడు. ఎంచిన తర్వాత అందులో రాళ్ళు రప్పలు ఏమున్నా తీసివేసేసి దాన్ని నీళ్లు పోసి సుమారు ఒక 5-10 రోజులు ఆ నీళ్లతో నానబెడతాడు. మీకు తెలుసో తెలియదో, ఒకసారి పల్లెటూర్ల వైపు చూసినట్లయితే ఆ ఇటుకలు బట్టీలు తయారు చేసినప్పుడు కానీ లేకపోతే పాత్రలు తయారు చేసినప్పుడు కానీ ఆ యొక్క మట్టిని ఏం చేస్తారు తెలుసా, చక్కగా నానబెడతారు. కొన్ని రోజులు నానబెట్టి ఎద్దుల చేత కానీ లేకపోతే మనుషుల చేత కానీ త్రొక్కబడి శుభ్రంగా అందులో కనీసం ఒక పుల్లైనా కూడా, చిన్న కనీసం అగ్గి పుల్లంత కూడా లేకపోతే ఎటువంటిది కూడా లేకుండా ఆ యొక్క మట్టి ముద్దని బాగా చికట మట్టిగా ఆ సారి మీదకి తీసుకువస్తారు. ఒక చిన్న పుల్ల కానీ, ఒక చిన్న రాయి కానీ, ఒక చిన్న మన బియ్యం గింజలు ఏరుకున్నంత రాయి కూడా ఉన్నా ఏమవుతుంది, ఆ పాత్ర ఆ లేకపోతే తయారు చేయబడుతున్నప్పుడు ఆ యొక్క కుండ కానీ ఆ యొక్క వస్తువు ఏమవుతుంది, ఆ యొక్క నాగల మీద తిరుగుతున్నప్పుడు అది పగిలిపోతుంది, మట్టి అంతా జారిపోతుంది. అర్థమవుతున్నా, మట్టి అంతా జారిపోతుంది. ఆ పాత్ర తయారు చేయడానికి వీల్లేదు. మరలా మట్టి అంతటిని ఏరి చక్కగా అందులో ఏముందో అది తీసివేసి దాని ఇందాక ఆ దేవసేవకులు చెప్పినట్లుగా ఆయన ఫలింపులను ప్రతి తీగను తీసి పారవేస్తాడు. ఫలించడానికి మరి ఎక్కువగా అందులో అంటి కట్టబడడానికి ఎలాగైతే ఉంటుందో అందులో ఆ మట్టిలో ఏదైతే ఉందో ఆ కుండ అవ్వకపోవడానికి కారణం ఏదైతే ఉందో అందులో పనికి మాలినంతా తీసివేసి మంచి శ్రేష్టమైన మట్టిగా మరలా నానబెట్టి దాన్ని ఏం చేస్తాడు, దాని ఆ సారి మీద మంచి పాత్ర తయారు చేస్తాడు. నేను చెప్తున్నాను, ఆ రైతు ఊరకనే తీసుకోడు, ఆ పొలాన్ని ఊరకనే తీసుకోడు, కౌలుకి తీసుకొని లేకపోతే లీజుకి తీసుకొని కొంత ధనము కొంత వెల చెల్లించి ఆ పాత్రలను తయారు చేస్తాడు. ఈ మాటను చదువుచున్నప్పుడు అపోస్తుడైన పౌలు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం కానీ మనం గమనించినట్లయితే, అపోస్తుడైన పేతురు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో చూసినట్లయితే, 17వ వచనములో గమనించినట్లయితే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పిత్ర పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్పమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పాత్రలు అనగా మనల్ని ఎలా కొన్నాడు ఆయన, ఆ పాత్రలు, ఆ మట్టి పాత్రలు కొంత ధనము వెలపెట్టి ఆ రైతు కొన్నాడు. కానీ మనుషులనే మన పాత్రలను మనల్ని ఎలా కొన్నాడు, అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్పమైన యేసు ప్రభు వారి యొక్క రక్తమును పెట్టి మనల్ని కొన్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా. మనల్ని ఊరకనే, మనలేమి లేకపోతే ఊరకనే కాదు, ఆయన స్వరక్తమునిచ్చి మనల్ని సంపాదించాడు. ఆయన పరమ కుమారుడు, ఆయన అర్థమవుతుందా, ఆయన పరమ కుమారుడై ఉండి ఆయన రక్తమునిచ్చి ఈ మట్టిని, ఈ మట్టిని, ఈ శరీరం అనే మట్టిని మనల్ని కొన్నాడు. ఆయన ఈ పాత్రలు కొన్నాడు. ఆ రైతు లేకపోతే యిర్మీయా భక్తుల్లో ఉన్న మామూలు ఒక రైతు మనం గమనించినట్లయితే ఏ రకంగా కొంత ఎంతో ధనము లేకపోతే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు లీజుకి ఒక ధనము ఇచ్చేలా కొంటాడో ఆ తర్వాత అది విడిచిపెడతా. కానీ ఇక్కడ శాశ్వతంగా ఆయన స్వరక్తమునిచ్చి మనల్ని కొన్నాడనే సత్యాన్ని మనం 20వ వచనం అంటే, ఆయన జగత్ పునాది వెయ్యబడక మునిపే నియమింపబడిను కానీ తాను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులని మీ నిమిత్తము కడవర కాలం ముందు ఆయన ప్రత్యక్ష పరచబడినకు కాగా మీ విశ్వాసం నిరీక్షణయు దేవుని అందు ఉంచబడి ఉన్నది అని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ రకముగా ఆయన స్వరక్తమునిచ్చి మనల్ని కొన్నారు, ఆయన రక్తములో మనల్ని ఆదరించాడు, ఆయన రక్తములో మనల్ని విమోచించాడు. ఆ కుమ్మరవాణి పొలము ఏ రకముగా ఒక ఎంతో ధనము ఇచ్చి వెలపెట్టి ఎలాగైతే ఆ కుమ్మరవాడు కొంటాడో, కానీ ఈ మట్టి అయినా శరీరం అనే మన మట్టిని ఏం చేశాడు, మన మన అందరి ఆత్మను రక్షించడానికి ఆయన ఆయన రక్తమునే విలవగా మనల్ని చెల్లించాడనే సత్యాన్ని మనం గమనించాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మన కొరకు దారిపోశాడు. మనం ప్రేమిస్తామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి, యోహాను భక్తుడు అంటాడు, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనలో ఏ నీతి లేదు, మనలో ఏ యొక్క యోగ్యత మనకు లేదు. కానీ యిర్మీయా జీవితంలో చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా వివాహ జీవితం చేసుకోద్దని 16వ అధ్యాయంలో చెప్పాడు. ఎక్కడ కూడా ఎటువంటి యొక్క శాంతి సమాధానం లేకపోయినా చివరి వరకు దేవుని కొరకు నమ్మకమైన పాత్రగా వాడబడ్డాడు. అర్థమవుతుంది? చివరి వరకు హెచ్చరించాడు, చివరి వరకు 4 రాజులను హెచ్చరించాడు, 4 ప్రవక్తలు 4 యొక్క అన్య రాజులను హెచ్చరించి ఆ యొక్క ప్రజలను చెరలోకి వెళ్ళిపోతారా బాబా అని చెప్పినప్పటికీ కూడా వారి యొక్క పాపమును మాత్రం విడిచిపెట్టేవారుగా లేరు. వారి పాపమును మాత్రం పట్టుకొని జీవించారు. కాగా దాని ప్రతిఫలం ఏమైంది? చెరలోనికి వెళ్ళిపోయారు. అనేకమైన ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మనకి చెర ఏమై ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. మనకి చెర అనగా ఈ భూలోకంలో ప్రపంచానికి ఒక చెరలాగా అయిపోయింది. ఇదంతా ఒక చెరలాగా అయిపోయింది. మనం ఎప్పుడైతే మనము ఒప్పుకోవలసిన ఒప్పుకుంటామో కప్పు కనుక, దైవ సేవకులు చాలాసార్లు చెప్పినట్లుగా ఆ మొదటి పేతురు పత్రిక ప్రకారం ఒప్పుకోవలసిన ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయమందు మనకు సహాయము చేసిన దేవుడు. హల్లెలూయా. సహాయం చేసిన దేవుడు. ఇదే యిర్మీయా భక్తుడు చెప్తున్న మాట. 19వ అధ్యాయం ఇందాక నేను చెప్పినట్లుగా 19వ అధ్యాయం చూసినట్లయితే 19వ అధ్యాయంలో యిర్మీయా భక్తుడు అంటున్నాడు 18వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి యొక్క కుండను చేసిన కదా. ఏమవుతుంది? ఒకసారి ఆలోచించి 6 నెలలు గడిచిపోయాయి. 2021లో మనం ఏ తీర్మానం తీసుకున్నామో మన హృదయాలకు తెలుసు. ఎవరికి ఏది చెప్పాలో అన్నీ ఈ లోకంలో అన్ని పనులు లాక్డౌన్ అనుకుంటున్నాం, అన్ని పనులు సజావుగా అన్ని అయిపోతున్నాయి ఉన్నాయి. కానీ దేవుని పని విషయంలోకి వచ్చినప్పుడు, దేవుని కార్యం విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం మనుషులు ఎందుకో వెనకడుగు వేస్తూనే, ఎందుకో ఆందోళనకరంగా జీవిస్తున్నారు. ఉద్యోగం చేసినాడు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేసినాడు వ్యాపారం చేస్తున్నారు, ఎవరు ఏ రకముగా వెళ్ళాలని అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కొరకు మనం ఈ 6 నెలలో 2021లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన వాళ్ళు ఎంతమందిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు? 6 నెలలు ఒకసారి ఆలోచన చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ మన యొక్క దేవ సేవకులు చెప్పినట్లుగా ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఎంతమందికి మనం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతమందిని మనం ఈ 6 నెలల్లో విడిచిపెట్టుకున్నాం? కానీ దేవుడు మనల్ని సజీవమైన రెక్కల కింద ఉంచాడంటే మన ద్వారా ఆయన ఏదో పని చేయించాలన్న ఒక ఉద్దేశం, మన ద్వారా ఇంకా ఆయన కొరకు పరిగెట్టాలన్న ఒక ఉద్దేశం. దేవ సేవకులు ఒకసారి ఒక మాట అన్నారు కదా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన ద్వారా ఏ ఉద్దేశం ఉంచాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పరుగు పందెంలో 10 మంది పరిగెట్టారు. ఆ పరుగు పందెంలో 10 మంది పరిగెట్టినప్పటికి ఏమైంది? ఒకరే అందులోకి వెళ్తారు. ఆ మొదటి బహుమతి పొందుకున్న బంగారమైనా వెండి సిల్వర్ ఏదైనా ఒకరే పొందుకుంటారు. ఇంకా మిగతా 9 మంది ఏమైంది? ఇంకా ఆ బహుమానం పొందుకున్న వ్యక్తి ఇంకా పరిగెట్టవలసిన పని లేదు. చక్కగా గిఫ్ట్ పొందుకున్నాడు, చక్కగా కిరీటం పొందుకున్నాడు, చక్కగా బహుమానం పొందుకున్నాడు, చక్కగా వెళ్ళిపోయారు తన ఇంటికి. ఇంకా బహుమానం పొందుకోవలసిన పరిగెట్టవలసిన పని మన మీద ఉంది కాబట్టి మనల్ని ఇంకా ఉంచాడు. లేకపోతే ఆ దేవుని కొరకు పరిగెట్టి పని చేయవలసిన అవసరత మన మీద ఉన్నది కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే 4వ వచనములో కుమ్మరి జిగట మట్టుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని ఏం చేశాడు? బాగు చేశాడు. ఇంకొక 6 నెలలు దేవుడు మనల్ని ఆదరించి నిలబెట్టాడు. దేవుడి చిత్తం మరొక 6 నెలలు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుడి కొరకు మనము మరలా ఒకసారి ఆలోచన చేద్దాం. మనల్ని ఈ యొక్క పాత్రగా ఇంతవరకు చేశాడు, ఇంకా ఆయనకి విలువకరమైన పాత్రగా, ప్రజలకు దీవెనకరమైన పాత్రగా మనల్ని ఆయన వాడుకోవాలంటే మనము సంపూర్ణంగా ఆయన చేతిలో అప్పగించుకున్నప్పుడు ఆయనకు విలువైన పాత్రలుగా మనం వాడబడతాం, ఆయనకు విలువైన పాత్రలుగా వాడబడతాం. ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుడి జనంగా 2 కొబ్బరికాయలు ఒక రాజుగారి తోటలో పండే ఆ 2 కొబ్బరికాయలు కూడా పూర్ణ మార్కెట్కి వెళ్ళాయంట. అర్థమవుతుందా? 2 కొబ్బరికాయలు పూర్ణ మార్కెట్కి వెళ్ళాయి. పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరో ధనవంతులు మీలాంటి వారు ఒకరు తీసుకున్నారు. తీసుకొని 2 కొబ్బరికాయలు ఒకరు పేదవాడు తీసుకున్నాడు, ఒకడు ధనవంతులు
తీసుకొని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకొని చక్కగా ఆ పేదవాడు ఏం చేశాడు, ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ఆ పెరట్లో పడేశాడు, వదిలేశాడు, మర్చిపోయాడు. చేద్దాంలే తీద్దాంలే అనుకొని మర్చిపోయి వదిలేశాడు. ధనవంతుడు మీలాంటి గొప్పవారు ఏం చేశారు, ఆ యొక్క కొబ్బరికాయని తీసుకొని చక్కగా వివాహ కార్యక్రమంలో అది పెట్టాడు, చక్కగా అన్ని చేశాడు. అది అనేక స్థలాల్లోకి వెళ్ళింది, అనేక చేతులు దాని మీద పడ్డాయి. ఆ కొబ్బరికాయని చూసి అంటుందట, చూసావా నీవు నేను కూడా ఒకే చెట్టుకి, ఒక రాజుగారి తోటలో ఉన్న ఒక చెట్టుకే పండాం, ఒక పూర్ణ ఒక మార్కెట్కి వెళ్ళాం, నీ బ్రతుకు చూడు నా బ్రతుకు చూడు ఎలాగని చెప్పి ఆ యొక్క ధనవంతుల ఇంట్లో పడిన కొబ్బరికాయ పేదవాడి పొలములు పేదవాడి యొక్క కళ్ళములో ఉన్న కొబ్బరికాయను చూసి ఎటకారిస్తుందంట. అర్థమవుతుందమ్మా, చాలా జాగ్రత్త కాలకి ఎటకారం చేసిందంట. ఏమని, ఇదిగో చూడు నేను చూడు ధనవంతుల ఇల్లులో పడ్డాను, ఇప్పుడు చూడు నా నా చుట్టూ ఒక మంచి వస్త్రాన్ని కప్పారు, ఎర్రటి వస్త్రాన్ని కప్పారు, నా చుట్టూ ఒక మంచిగా ఆ ఆ కొబ్బరికాయ కింద ఒక ఇత్తడి చెంపు పెట్టారు, లేకపోతే 10 మంది యొక్క చేతులు వచ్చి నన్ను దీవిస్తున్నాయి, నన్ను ఆశీర్వదిస్తున్నాయి అని చెప్పి ఆ కొబ్బరికాయ ఎంతో ముచ్చట పడిపోయి ఆ పేదవాడి ఇంట్లోకి వెళ్ళిన కొబ్బరికాయని ఎటకారం చేస్తుంది. చేస్తూ ఆలోచన చేస్తూ చక్కగా ఆ వివాహ కార్యక్రమం అయిపోయింది, అన్ని అయిపోయి చేసిన తర్వాత ఆ యొక్క కొబ్బరికాయని తీసుకువచ్చి ఆ రాణిగారి చేతిలో పెట్టారు, అంతా అయిపోయింది. ఆ రాణిగారు ఏం చేశారు, ఆ కొబ్బరికాయని 2 ముక్కలు కొట్టారు, చక్కగా ఆ కొబ్బరికాయని ఆ పచ్చడి చేసుకున్నారు, చక్కగా తెల్లవారికి బహిర్భూమిలో కలిసిపోయింది. దాని చరిత్ర అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ పేదవాడింట్లో ఒక కొబ్బరికాయ ఉంది, ఆ పెరట్లో ఒక కొబ్బరికాయ ఉంది, అది 2 నెలలైంది పాతుకుపోయింది, 3 నెలలైంది చిన్న పిలక వచ్చింది, 6 నెలలైంది 2 ఆకులు 3 ఆకులు వేసింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఒక మంచి చెట్టుగా ఎదిగింది. దాని తర్వాత కొన్ని గెలలు వేయడం, మరలా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలకి కొన్ని వేల కొబ్బరికాయల్ని దించగలిగింది. అర్థమవుతున్నాం, కొన్ని వేల కొబ్బరికాయల్ని దించగలిగింది. అప్పుడు అనుకుంది, ఇదిగో క్షణమాత్రమైన శ్రమలు చూసి, క్షణమాత్రమున్న ఆ కష్టాన్ని చూసి, క్షణమాత్రమున్న ఆ నిందలను అవమానములు చూసి నన్ను నీవు ఎటకారం చేశావే, ఇగో ఇప్పుడు చూడు నీవు ఆ రాణిగారి ఇంట్లో పడ్డాను, ఆ రాజుగారి ఇంట్లో పడ్డానని చాలా ఆనందించావు, గంతులు వేశావు, నీవేమైపోయావు చూడు. పేదవాడింట్లో పడినప్పటికీ కూడా నన్ను నమ్ముకున్న యజమానుడికి నేను అన్యాయం చేయలేదు, నన్ను కొనుక్కొని తెచ్చుకున్న నా యజమానుడికి నేను అన్యాయం చేయలేదు, నన్ను వెలపెట్టి కొన్న తెచ్చిన యజమానుడికి నేను ఏ రోజు కూడా మోసము చేయలేదు. కానీ చెప్పి ఆ కొబ్బరికాయ కొన్ని వేల ఆ కొబ్బరికాయల్ని తీసుకువచ్చి, హల్లెలూయా హల్లెలూయా, అర్థమవుతుందా, మనల్ని వెలపెట్టి కొన్నాడండి ఆయన, మనల్ని స్వరక్తమునిచ్చి. ఇందాక నేను చెప్పిన మొదటి పేతురు 2 అధ్యాయం 17 వచనం ప్రకారంగా మనల్ని వెలపెట్టి స్వరక్తమునిచ్చి, వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు కానీ ఆయన సొంత రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. ఆ కొండ ఆ చేయడానికి ఆ కుమ్మరివాడు ఏ రకముగా అయితే తన యొక్క మట్టిని ఏ రకము కొన్ని ధనము వెల ఇచ్చి కొంటాడో, మనల్ని ఎలా కొన్నాడు, తన స్వరక్తమునిచ్చి కొన్నాడు. కాబట్టి 6 నెలలు గడిచిపోతున్నాయి, కానీ ఇంకా మిగతా ఉన్న ముందు సమయంలో మనం దేవుని కొరకు పరిగెట్టడానికి ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు తప్పక క్షణమాత్రమున్న శ్రమల వైపు కాక ముందున్న ఆనందం కొరకు మనం పరిగెట్టినట్లయితే, ముందున్న బహుమానముల కొరకు పరిగెట్టినట్లయితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా, ఆశీర్వదించిన దేవుడు. తిప్పలు పడితే గానీ, ఒక దైవజనుడు మోసేస్ చౌదరి గారు చెప్పిన మాట, తిప్పలు పడితే గానీ పప్పలు దొరకరా బాబు మీకు అని అనేవారు. కష్టపడాలి, తిప్పలు పడాలి, బహుమానాలు పొందుకోవాలంటే ఆ ముడుకులు లేకపోతే ఆ రన్నింగ్ రేస్ లో ఆ చిప్పలు అరిగిపోవాలి, ఆ యొక్క ముడుకులకి దెబ్బలు తగలాలి, అప్పుడే బహుమానం పొందుకుంటారు. ఆ రకముగా క్షణములో ఉన్న ఆ క్షణమాత్రమైన సమస్యలకు, క్షణమాత్రమైన ఆ బాధలకి ఆ మట్టి ఏమైంది, 19వ అధ్యాయం ప్రకారముగా, అయ్యా మీరు మమ్మల్ని ఎందుకు సృష్టించారు, మీరు మమ్మల్ని ఎందుకు తయారు చేశారని ఏ రోజైనా సరే ఆ కుమ్మరివాడిని 18వ అధ్యాయం ప్రకారం ఆ కుమ్మరివాడిని తన యొక్క యజమానిని అడగదలిసిందా, ఒక ఆలోచన చేద్దాం. అక్కడ అంటుంది దేవుని యొక్క మాట అంటుంది, 5వ వచనం 4వ వచనం అంటుంది, జిగటమన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైన దానిగా మరొక కుండను చేసిన కదా, అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చిన ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా, ఇదే యెహోవా వాక్కు. 6వ వచనం, ఇస్రాయేలు వారలారా, క్రైస్తవుల వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా,
ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఆయన చేతిలో ఉన్నాం. మనం భయపడనక్కర్లేదు, మనం దిగులు చెందనర్లేదు, మనం ఆందోళన చెందనక్కర్లేదు. కానీ ఏడవ వచనం, దాన్ని పెళ్లగింతుననియు విరగ్గొట్టుతుననియు దాన్ని పెళ్లగింతునని నశింపు చెట్టు అన్నిటికీ కూడా ఆయన ఆయన ఉద్దేశం లేకున్నా ఆయన యొక్క చిత్తం లేకున్నా మనకేది సంభవించదని సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 11వ వచనం అంటుంది, కాబట్టి నీ వెళ్ళి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకు తెచ్చుటకు నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను, మీరందరూ మీ మీ దృష్టి మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి. ఒకసారి ఆలోచన చేద్దాం, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి జనంగమ్మ, ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నా, ఎవరిలోనైనా ఏదైనా మన దగ్గర ఎక్కడైనా దాచిపెట్టుకున్నా, అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పక దేవుడి సహాయము చేయగలిగిన దేవుడే. హల్లెలూయా. దేవుడు తప్పక సహాయము చేసి మనల్ని ఆదరించగలిగిన దేవుడు. మట్టి మీద అధికారం ఆయనకు ఒక్కడికి అధికారం, మన మీద ఆయనకు ఒక్కడికి అధికారం. మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు, మనం ఆయన సొత్తు. ఆయన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన చేతులకు మన జీవితాలు అర్పించుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆదరించి దీవించిన దేవుడు ఆయన. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.